5 ఇయర్స్ వెరీ గుడ్ మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ చూస్తే చాలా పాజిటివ్ కనిపిస్తుంది ఎస్డిఎక్స్ 50 ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి 11,600 మార్క్ పైన నిఫ్టీ చాలా పటిష్టంగా క్లోజ్ కావడం గత ట్రేడింగ్ సెషన్ రోజున మనం చూసాం మేబీ ఈరోజు కూడా అదే స్థాయిలో పటిష్టత కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎప్పటికెప్పుడు న్యూ హైస్ని బ్రీచ్ చేయాలని చెప్పి మార్కెట్స్ ఉత్సుకత చూపుతూ వస్తుంది అందులో భాగంగా ఈరోజు కూడా మేబీ కొద్దిగా గ్యాప్ అప్ అండ్ ఫర్మ్ క్లోజింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చే మార్కెట్స్లో అండ్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి అడుగు పెట్టాం ఇవాళ మనం సో న్యూ హోప్స్తో మార్కెట్స్ ముందుకుంది ముందుకు వెళ్తుంది గత ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం ఓవరాల్గా మార్కెట్స్లో చూసాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పెరిగినట్టే పెరిగాయి బట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా భారీ స్థాయిలో వచ్చింది కాకపోతే ఈసారి మాత్రం చాలా హెడ్విండ్స్ మనకున్నాయంటే న్యూస్ ఫ్లో బాగా ఎక్కువగా ఉంది ఒకటి కొత్త గవర్నమెంట్ కనుక చాలా పటిష్టంగా ఫార్మ్ అవుతే ఈ సంవత్సరం మార్కెట్స్ మరింత ముందుకు దూసుకెళ్లే ఇది చాలా మనకి కనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా సెన్సెక్స్కి అగ్రెసివ్ టార్గెట్స్ ఇస్తున్నారు కొంతమంది 45,000-50,000 వరకు సెన్సెక్స్ వెళ్లే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వినిపిస్తున్నాయి నిఫ్టీ కూడా అదే స్థాయిలో టార్గెట్స్ మనకు ఉండడం చూస్తున్నాము అండ్ రోరింగ్ ర్యాలీ ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఒకవేళ గవర్నమెంట్ కనుక పటిష్టంగా కనుక వస్తే దాన్ని మార్కెట్స్ చాలా ఆసక్తిగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గమనిస్తున్నాయి అండ్ ఈరోజు మనం ఈ వారం మనం చూసుకున్నట్టయితే థర్స్డే మనకి ఆర్బీఐ పాలసీ మీట్ ఒకటి ఉంది 25 బేసిస్ పాయింట్స్ దాకా కట్ ఉండొచ్చని చెప్పి స్ట్రీట్ ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకవేళ 25 బేసిస్ పాయింట్స్ కట్ కనుక లేకపోతే మేబీ మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ ఒకవేళ ఇంకొంతమంది చాలా అగ్రెసివ్గా వెళ్ళి 50 బేసిస్ పాయింట్స్ కూడా కట్ ఉండొచ్చని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఒక 1/2% మేర వడ్డీ రేట్లు తగ్గొచ్చని చెప్పి ఒకవేళ అది జరిగితే కూడా మేబీ మార్కెట్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎస్పెషల్లీ బ్యాంక్ షేర్స్ గత కొద్ది కాలంగా నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ది పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అట్ ది సేమ్ టైం బ్యాంక్ రీక్యాప్ కూడా ఉండొచ్చు అన్న అంచనాల నేపథ్యంలో ఈ బ్యాంక్స్ అన్ని పెరుగుతున్నాయి సో ఈ వారం వచ్చే ఈ థర్స్డే రోజు వచ్చే ఆర్బీఐ డెసిషన్ బ్యాంక్స్కి బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీకి ఒక వన్ ఆఫ్ ది దిక్సూచిగా మారే అవకాశం ఉంది అండ్ ఇవాళ ఎంబసీ రీట్స్ అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఐపీఓ లిస్ట్ కాబోతుంది ఆ లిస్ట్ అయిన తర్వాత కొద్ది గొప్ప అంటే బాగా లిస్ట్ అవుతే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కూడా ఇవాళ పాజిటివ్ యాక్టివిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది అండ్ ఈ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఒకసారి చూస్తే మనకి కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగు పెట్టాం ఇవాళ ఈరోజు మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ విలీనం కాబోతున్నాయి సో ఈ మూడు ఈ రెండు బ్యాంకులు ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా పేరు మీద ఉంటే మేబీ కొద్ది రోజుల పాటు పేర్లు అదే ఉండొచ్చేమో బట్ బ్యాంక్ ఆఫ్ బరోడా కిందే ఓవరాల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అండ్ ఆధార్ ప్యాన్ లింకింగ్ నిన్న లాస్ట్ డేట్ ఉండేది దాన్ని ఒక 6 నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది సో ఇది ప్రధానంగా ఉన్న స్నాప్షాట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ సో కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి అడుగుపెట్టాం చాలా న్యూస్ ఫ్లో ఈ సంవత్సరం మనకు ఉంది ఎందుకంటే ఒకటి అమెరికా చైనా ఇష్యూ ఎటు కొనసాగుతుంది అండ్ అమెరికాలో మేబీ రెసిషన్ హిట్ అయిందని చెప్పి అక్కడ ఉన్న నెంబర్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది చైనా గ్రోత్ కన్సర్న్స్ ఎటు మనకు కొనసాగుతూనే ఉన్నాయి అండ్ ఇక్కడ డొమెస్టిక్గా మనకు చూస్తే కొత్త గవర్నమెంట్ ఫామ్ కాబోతుంది సో ఎలా చూస్తారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ని మీరు యాక్చువల్లీ మనం ప్రతి యూనో ఎక్స్టర్నల్ నెగిటివ్ న్యూస్లో వీ షుడ్ సీ ఎ సిల్వర్ లైనింగ్ స్లైట్లీ పాజిటివ్ అండి చైనాస్ రిసెషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఆర్ ఇండియన్ ఎకానమీ అని మనం గతంలో చాలా వార్తలు విన్నాం అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో గోయింగ్ టు హెల్ప్ అస్ బికాస్ చైనా హ్యాడ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1.5 డికేడ్ 15 ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ గ్రోత్ కానివ్వండి లేకపోతే మార్కెట్స్లో చైనా ఇప్పుడు కూడా ఇట్ వాజ్ నెవర్ స్ట్రాంగ్ బికాస్ చైనీస్ మార్కెట్స్ ఆర్ రిలేటివ్లీ నాట్ సో అగ్రెసివ్ ఆర్ బిగ్ మార్కెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లిస్టింగ్స్ సో అండ్ సో ఫోర్త్ బట్ మనకి అమెరికాలో రిసెషన్ కొద్దిగా యూనో ఇట్స్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ అండి బికాస్ మన మేజర్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి దే ఆర్ ఓన్లీ యూనో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ యూనో ఐటీ బేసికలీ ఐటీ కాబట్టి మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు బికాస్ ఈ ట్రాన్సిషన్ ఫ్రమ్ ట్రెడిషనల్ అండ్ లెగసీ సిస్టమ్స్ టు డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి విల్ నాట్ బి హిట్ సో మచ్ బట్ మనకి కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇన్ ద సెంటర్ ఐ థింక్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మార్కెట్స్ విల్ డెఫినెట్లీ టేక్ ఆఫ్ అండి మార్కెట్స్ ఆర్ ఆల్వేజ్ ర్యాలింగ్ ఆన్ స్ట్రాంగ్ హోప్స్ కాబట్టి మనకి ముందరే ఉంటుంది దాని ఫాలోఅవుట్ ఎఫెక్ట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ అండ్ రిజల్ట్స్ అనేది ఒక 1 ఇయర్ పట్టినా కానీ లాగ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ మార్కెట్లో మనం ఇప్పుడే చూస్తున్నాం ప్రీ ఎలక్షన్ ర్యాలీ అనేది వెరీ స్ట్రాంగ్ లాస్ట్ 3 వీక్స్గా మార్కెట్లో అసలు 3 to 4 వీక్స్ లాస్ట్ 1 మంత్లో ఏ చిన్న కరెక్షన్ కూడా రానిట్లేదు ఎక్కడికక్కడ మనకి మాసివ్ బయింగ్ వస్తుంది అదర్ ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషన్స్
డొమెస్టిక్ ఆర్ ఎక్స్టర్నల్ ఆర్ ఈవెన్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఆర్ ఈవెన్ రీటైలర్స్ విల్ జాయిన్ ద ఫ్రే ఇవాళ కాకపోతే రేపైనా డెఫినెట్లీ ఉంటుంది సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మాత్రం ఎవ్రీ ఫాల్లో ఈ మార్కెట్లో కొనాల్సిందేనండి ఎందుకంటే అట్లీస్ట్ హోప్ ర్యాలీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది కానీ ఒకటి క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ మనం ఎంచుకునేది మాత్రం చాలా ఇంపార్టెంట్గా ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా గత 3-4 దశాబ్దాలుగా చూసినా కానీ ఎవ్రీ ర్యాలీలో అన్ని పార్టిసిపేట్ చేస్తాయి బట్ దెర్ విల్ ఆల్వేస్ బి సమ్ స్టాక్స్ యూనో లాస్ట్ టైం మనం తీసుకుంటే డ్రీమ్ రన్ మనకి 2006-07 వచ్చింది తర్వాత 8-9 పడ్డది మార్కెట్ అక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ తీసుకుంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఇప్పటికీ పడిపోయి ఉన్నాయి మళ్ళీ మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైస్కి వెళ్తాం సో ఇలా కొన్ని కొన్ని సెక్టర్స్ విల్ బి టేకింగ్ ఏ బ్యాక్ సీట్ అది మనం చాలా జాగ్రత్తగా గమనించి అటువంటి స్టాక్స్లో ఎంచుకోకుండా మనకి ప్రామిసింగ్ స్టాక్స్ ఇక ముందు రాబోయే స్టాక్స్ ఏంటి అనేది చూసుకుని డెఫినెట్లీ ఫాల్లో ఎవ్రీ ఫాల్లో కొద్ది కొద్దిగా మనం బై చేసుకుంటూ వెళ్తే 2-3 ఇయర్స్ వ్యూ ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ చాలా మంచి గెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఓకే ఒక బ్రేక్ ముందు ఒక 2 కాల్స్ తీసుకుందాం నాగిరెడ్డి ఉన్నారు హలో అడగండి నాగిరెడ్డి హలో హలో చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్వశ్చన్ అడగండి సార్ గెయిన్ ఇరిగేషన్ లక్ష్మీ మిషన్ వర్క్ బాలసారి చెప్పమన్నారు సార్ తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా గెయిన్ ఇరిగేషన్ 65 లో తీసుకున్నాను సార్ లక్ష్మీ మిషన్ వర్క్ వచ్చేసి 6200లో తీసుకున్నాం సార్ ఓకే గెయిన్ ఇరిగేషన్ అండ్ లక్ష్మీ మిషన్ వర్క్స్ యా లక్ష్మీ మిషన్ వర్క్స్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పర్టికులర్ సెక్టర్ ఎందుకంటే టెక్స్టైల్ మిషనరీలో ఐ థింక్ దెర్ ఈస్ నో అదర్ ఇండియన్ కంపెనీ ఆ స్కేల్లో కానివ్వండి ఆ ఫార్వర్డ్ ఫోకస్ ఉన్నది ప్రోగ్రెసివ్ టెక్నికల్ ఎక్సలెన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఫండమెంటల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ రాబోయే రోజుల్లో మనకి టెక్స్టైల్స్ రంగం అనేది బాగా అభివృద్ధి చెందే రంగం ఇండియాలో కాబట్టి ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ అండ్ ప్రతి డిక్లైన్లో యూ షుడ్ యాడ్ మోర్ లక్ష్మీ మిషన్ వర్క్స్ జైన్ ఇరిగేషన్ ఈజ్ నాట్ సచ్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండ్ ఎందుకంటే అది చాలా కాలంగా మనకి లాస్ట్ 2 డికేడ్స్లో కూడా పెద్దగా షేర్ హోల్డర్ రిటర్న్ ఇచ్చిన షేర్ కాదు ఎందుకంటే దే ఆర్ బేసికలీ డిపెండెంట్ ఆన్ సబ్సిడీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అది మైక్రో ఇరిగేషన్ కంపెనీ సో బేసికలీ బిందు సేద్యం అనేది స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి దానికి ఒక లిమిటేషన్ ఉంది స్మాల్ ఫార్మర్స్కి వాళ్ళు సబ్సిడీ బేస్డ్ బిజినెసే నడుపుతారు సో ఈ కారణం వల్లనే వాళ్ళు ఎన్బిఎఫ్సి పెట్టిన మాట నిజమే బట్ దాని తర్వాత కూడా ఫండమెంటల్స్ పెద్దగా ఇంప్రూవ్ అయిన స్టాక్ ఏం కాదు సో నా ఉద్దేశంలో అది ఒక జంప్ వస్తే మాత్రం అందులోంచి బయటపడడానికి ట్రై చేయండి బెంగళూరు నుంచి కుమార్ అడగండి కుమార్ యా హాయ్ సార్ మార్నింగ్ అండి చెప్పండి నా పేరు కుమార్ బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను చెప్పండి నేను కేఓసిఎల్ ప్లస్ ప్రకాష్ ఇండస్ట్రీ తీసుకున్నాము ఓకే ఇవి తీసుకుని ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా అవుతుంది సో ఇప్పుడే చెప్తున్నారు కదా క్వాలిటీ స్టాక్ తీసుకోవాలని నాకు క్వైరీ ఏంటంటే ఇవి రెండు క్వాలిటీ స్టాక్స్ కిందకి వస్తాయా లేకపోతే షిఫ్ట్ అవ్వాలంటారా వీటి నుంచి ఈ కుదిరేముఖలో ఈ మధ్య కాలంలో కొద్దిగా యాక్టివిటీ బిల్డప్ అయింది బట్ కేఓసీఎల్ అండ్ ప్రకాష్ క్వాలిటీ స్టాక్స్ లా పరిగణించవచ్చు దీన్ని యా ప్రకాష్ లో దేర్ ఆర్ సమ్ గవర్నెన్స్ ఇష్యూస్ గతంలో సర్ఫేస్ అయినాయండి ఫండమెంటల్స్ పరంగా మీకు చాలా చీప్ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నట్టు అనిపిస్తుంది ఆప్టికల్లీ ఇట్ లుక్స్ లైక్ దాట్ బట్ ఈజ్ ఇట్ ఏ క్వాలిటీ స్టాక్ మేబీ యూనో ఫండమెంటల్స్ పరంగా ఇట్ ఈస్ గుడ్ బట్ ఎక్కడైతే మనకి గవర్నెన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ సర్ఫేస్ అవుతాయో మార్కెట్ విల్ నెవర్ గివ్ ఏ గ్రేట్ పిఈ టు సచ్ కంపెనీస్ అండి బట్ కుదిరేముఖ్ ఐరన్ ఓర్ అనేది ఇది కొద్దిగా గవర్నమెంట్ స్టేక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ సో ఇటువంటి దాంట్లో ఐ థింక్ బేసికలీ మెటల్స్ ఓర్ ఆర్ ఫినిష్డ్ ప్రోడక్ట్ లైక్ టాటా ఐరన్ అండ్ స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆర్ ఎన్ఎండిసి జిఎండిసి కుదిరేముఖ్ ఐరన్ ఇటువంటి వాటిలో అన్నింటిలో కూడా మీకు గ్రేట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావు ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ అండ్ నెంబర్ 2 ఇవన్నీ కమోడిటైజ్డ్ బిజినెసెస్ కాబట్టి అందులో గవర్నెన్స్ ఇష్యూస్ లేకపోయినా మీరు ఎక్కడన్నా ఒక చిన్న జంప్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఇందులోంచి బయటకు వచ్చి యూ షుడ్ ఆల్వేస్ బై కంపెనీస్ విచ్ హ్యావ్ స్ట్రాంగ్ గ్రోత్ రేట్స్ లైక్ ఎఫ్ఎంసీజీ కానివ్వండి ఇప్పుడు కరెంట్లీ ఫార్మా ఈజ్ డౌన్ ద డమ్స్ బట్ ఐ థింక్ ఫ్యూచర్లో ఫార్మా ఆల్సో విల్ గివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూనో బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్స్ కొన్ని ఆటో స్టాక్స్ కూడా ఇప్పుడు బాగా డౌన్ అండ్ బీటెన్ ఉన్నాయి సో అటువంటి వాటిలో యూ కెన్ సెలెక్ట్ అండ్ బై ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ నాట్ ఎ ప్యూర్ ప్లే కమోడిటీ విజయవాడ నుంచి శివప్రసాద్ మరొకవాళ్ళు సార్ అడగండి శివప్రసాద్ గారు సార్ ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చి 540 రూపాయలు టాటా మోటార్స్ వచ్చి 163 రూపాయలు కొన్నాను సార్ ఓకే ఇది ఆర్బిఎల్ బ్యాంక్ ప్రాఫిట్ బుక్ చేయమంటారా నేను లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్ ఓకే 52 వీక్ హై క్రమంగా హిట్ అవుతూనే ఉంది ఆర్బిఎల్ బ్యాంక్ యా డిపెండ్స్ ఆన్ ఎంత స్టాక్ కొన్నారు దాన్ని బట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పలేదండి అంటే ఇవన్నీ కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది అండ్ ఆర్బిఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్
అండ్ లాస్ట్ టూ ఇయర్స్ లిస్ట్ అయింది. సో ఇటువంటి స్టాక్స్కి దే హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్, అందులో డౌట్ లేదు. కానీ ఒకవేళ మీరు ఎక్కువ కొనుంటే, అంటే ఆల్మోస్ట్ 540లో కొన్నారు, 670 to 700 రేంజ్కి వెళ్తుంది. ఇన్ మై ఒపీనియన్ ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఒక 10-20% స్టాక్ తప్పకుండా బుక్ చేయండి. ఒకవేళ ఆర్బీఎల్ బ్యాంక్ కాకపోయినా ఇంకొక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్లో వేరే స్టాక్, సో దాట్ మీ యావరేజ్ కాస్ట్ మిగిలిన స్టాక్కి తప్పకుండా చాలా తగ్గుతుంది. అప్పుడు కంఫర్ట్ వాల్యూ అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి, మేబీ 10-20% ఆఫ్ ద ఎంటైర్ క్వాంటిటీ. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకొద్దిగా తక్కువే చేయండి, బట్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. ఓకే, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. హలో, హలో, అడగండి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్, నేను అవర్న్ ఆఫ్షోర్ అని ఒక షేర్ తీసుకున్నాను. ఓకే, అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బై చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేయొచ్చా? నా దగ్గర ఒక 1000 షేర్స్ ఉన్నాయి. ఓకే, అవర్న్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. మళ్ళీ ఇప్పుడు బై చేయొచ్చా? ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ నో. ఎందుకంటే వీళ్ళు బేసికలీ ఆయిల్ డ్రిల్లర్స్ అండి, అండ్ ఇందులో కూడా చాలా హెవీ డెడ్ బర్డన్ ఉన్న కంపెనీ. అండ్ గతంలో మనం చూసాం ఇది ఆల్మోస్ట్ చాలా షార్ప్గా కరెక్ట్ అయిన స్టాక్, అక్కడ నుంచి వాల్యుయేషన్స్ పరంగా బాగుంది అది అనుకున్నాను. బట్ పీపుల్ విల్ నాట్ సీ బిహైండ్ ద స్క్రీన్. ఇందులో డెట్ చాలా ఎక్కువ ఉందండి, అండ్ ఇది ఒక చాలా సీజనల్ బిజినెస్. అండ్ కరెంట్లీ మనకి 65 to 70 dollars మధ్యలో ఏమో బ్రెంట్ క్రూడ్ ఇవన్నీ ట్రేడ్ అవుతున్నప్పుడు, అండ్ రాబోయే రోజుల్లో అడిషనల్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయిల్కి పెద్దగా ఇంపార్టెన్స్ అంతగా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా కమోడిటైజ్డ్ బిజినెస్ అయిపోయినాయి. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న స్టాక్ కూడా ఏదైనా బౌన్సెస్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ ఇట్ అండి. అడిషనల్గా మాత్రం నా ఉద్దేశంలో యూ షుడ్ నాట్ యాడ్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ అస్.